నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వెంకటరెడ్డి నేరపూరిత చర్యలతో ఖజానాకు 2,566 కోట్లు నష్టం. జేపీ సంస్థ బకాయిల్ని భారీగా తగ్గించారని రిమాండ్ రిపోర్ట్. ఏపీ జెన్కో ఎన్హెచ్పీసీ భాగస్వామ్యంతో విద్యుత్ ప్రాజెక్టులు, 100,00,000,000 పెట్టుబడులతో 2 దశల్లో పూర్తికి ప్రతిపాదనలు. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఊపిరిపోసే దిశగా కేంద్రం అడుగులు. సెయిల్లో విలీనానికి పరిశీలన, దాదాపు ఖాయమయ్యే అవకాశం. అమెరికాలోని 4 రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ తుఫాన్, 44 మంది దుర్మరణం, భారీగా ఆస్తి నష్టం. హమాస్లో లొంగిపోతేనే యుద్ధం ఆగుతుందన్న నెతన్యాహు, ఆయుధాలు వీడి బందీలను విడిచిపెట్టాలని డిమాండ్. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతిలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిది నేరపూరిత కుట్రేనని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపింది. న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టు సమర్పించిన ఏసీబీ వెంకటరెడ్డి చర్యలతో రాష్ట ఖజానాకు 2,566 కోట్ల మేర నష్టం వచ్చిందని వెల్లడించింది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థ 1,528 కోట్లు చెల్లించాల్సి ఉండగా 201 కోటి మాత్రమే జమ చేసిందని తెలిపింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి రిమాండ్ రిపోర్టును అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి సమర్పించింది. 47 పేజీల రిమాండ్ రిపోర్టులో ప్రాథమిక విచారణలో ఏసీబీ గుర్తించిన అంశాలు, ఇసుక కుంభకోణంలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతి తదితర వివరాలు ప్రస్తావించింది. వెంకటరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాలు, కాంట్రాక్టు దక్కించుకున్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ప్రభుత్వానికి 1,528,80,00,000 చెల్లించాల్సి ఉండగా 201,66,00,000 జమ చేసినట్లు వెల్లడించింది. జగనన్న ఇళ్ల కారణీలకు 859,72,00,000, నాడు నేడు కింద నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ బడులకు 71,44,00,000 విలువైన ఇసుక సరఫరా చేసినట్లు లెక్కల్లో చూపించేసిందని పేర్కొంది. వాటి పేరిట 931,16,00,000 సొమ్ము ప్రభుత్వానికి కట్టకుండా సర్దుబాటు పేరిట దోచేసుకుందని రిమాండు రిపోర్టులో పొందుపర్చింది. ఆ మొత్తాన్ని మినహాయించిన జేపీ సంస్థ రాష్ట ప్రభుత్వానికి ఇంకా 395,96,00,000 చెల్లించాలని, స్టాంపు డ్యూటీ సకాలంలో వాయిదాలు కట్టనందుకు చెల్లించాల్సిన వడ్డీ ఇతరత్రా కలిపితే ఆ సంస్థ ప్రభుత్వానికి 624,82,00,000 బకాయి పడిందని తెలిపింది. అయినా ఆ సంస్థ సబ్లీజుదారైన టర్న్కీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీల్ని వెనక్కిచ్చేందుకు వెంకటరెడ్డి నిరభ్యంతర పత్రమిచ్చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, ప్రతిమా ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, వాటి ప్రతినిధులతో పాటు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని వివరించింది. ఆ సంస్థలన్నింటికీ కలిపి అనుచిత లబ్ది చేకూర్చారని, తద్వారా రాష్ట ఖజానాకు 2,566 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. వెంకటరెడ్డి జేపీవీఎల్తో కుమ్మక్కై వారికి 100 కోట్ల లబ్ది కలిగించారని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఆ సంస్థ కట్టాల్సిన జీఎస్టీ వసూలు చేయకుండా 233 కోట్ల రూపాయల అనుచిత లబ్ది చేకూర్చారని వెల్లడించింది. ప్రైవేటు సంస్థలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు అప్పగించకముందు ఏపీ ఎండీసీ తవ్వితీసిన 130,73,00,000, ప్రకాశం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా తవ్వితీసిన 39,24,00,000 విలువైన ఇసుకను జేపీవీఎల్కే అప్పగించేశారని తెలిపింది. ఆ మొత్తాల్ని వెంకటరెడ్డి దురుద్దేశపూర్వకంగానే ఆ సంస్థ నుంచి వసూలు చేయలేదని రిమాండ్ రిపోర్టుల్లో ప్రస్తావించింది. ఇసుక రీచుల్లో ఉన్న ఏపీ ఎండీసీకి చెందిన 27,35,00,000 విలువైన వే బ్రిడ్జులు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర పరికరాలన్నింటినీ అప్పట్లో జేపీవీఎల్కు అప్పగించారని తెలిపింది. ఒప్పందం ముగిసిన తర్వాత జేపీవీఎల్ వాటిని ఏపీ ఎండీసీకి అప్పగించలేదని, వాటి విలువ చెల్లించలేదని పేర్కొంది. జేపీవీఎల్ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయినా నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా తవ్విందని వెల్లడించింది. ఈ అక్రమ తవ్వకాలకు వెంకటరెడ్డి సహకరించారని, ఆ సంస్థ 896,47,00,000 విలువైన 45,62,000 టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసిందని రిమాండ్ రిపోర్టులో పొందుపర్చింది. ఆన్లైన్ పర్మిట్లు జారీ చేయాలనే మార్గదర్శకాలు ఉండగా జేపీవీఎల్ వాటిని పాటించకుండా మాన్యువల్ లావాదేవీలు నిర్వహించిందని, అయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారని తెలిపింది.
ఇసుక రీచిల్లో తవ్వకాలు సరఫరా విక్రయాలు చేపట్టే కాంట్రాక్టును 2021 మే నెలలో దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సబ్లీసుకు అప్పగించేసిందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. రెండేళ్ల పాటు కార్యకలాపాలన్నీ టర్న్కీయే నిర్వహించిందని, టెండరు నిబంధనలకు విరుద్దమైన ఈ వ్యవహారానికే వెంకటరెడ్డి అక్రమంగా అనుమతిచ్చారని పేర్కొంది. జేపీవీఎల్ జీసీకేసీ ప్రతిమా సంస్థలు ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయని తెలిపింది. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయని, పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టాయని పేర్కొంది. జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయని, వెంకటరెడ్డి సహకారంతోనే ఈ అక్రమాలన్నీ నిరాటంకంగా సాగాయని వివరించింది. 2023 డిసెంబర్లో ఇసుక కాంట్రాక్టు దక్కించుకున్న జేసీకేసీ సంస్థ 155.32 కోట్ల, ప్రతిమా ఇన్ఫ్రా 147.90 కోట్ల రాష్ట ప్రభుత్వానికి బకాయి పడ్డాయని పేర్కొంది. ఇసుక తవ్వకాల లీజు ఒప్పందం, రిజిస్ట్రేషన్ స్టాంపు డ్యూటీ, ఇతర చట్టబద్దమైన రుసుముల కింద ఈ రెండు సంస్థలు 30.63 కోట్ల ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నా ఆ సొమ్ము కట్టలేదని తెలిపింది. ఆ బకాయిలపై 24% వడ్డీ వసూలు చేయాలని, ఇవేమీ వసూలు చేయకుండా వెంకటరెడ్డి ఆ సంస్థలకు అనుచిత లబ్ది కలిగించారని వివరించింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ మూడు సంస్థలకు కలిపి 717.32 కోట్ల జరిమానాలు విధించిందని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. రాష్ట్రంలోని పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త పాలసీ రూపొందించి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్క పర్యాటకుడు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారైనా వెళ్లాలనే పరిస్థితి కల్పించే సంకల్పంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట ప్రభుత్వం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టుకుని చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. 100 రోజుల నుంచి ఎక్కడ పోయినా మీరు ముఖంలో ఆనందం చూస్తే చాలా సంతోషంగా ఉంది. మళ్లీ రాష్ట్రంలో ఒక ఆశ, అదే మాదిరిగా అభివృద్ది జరుగుతుందని ఒక ఆకాంక్ష మీలో ఉంది. దానికి మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీకు చేయగలిగిందనే తృప్తి మాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మేమంతా కూడా ఇజాల గురించి మాట్లాడేవాళ్ళం. కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అని ఇజమ్స్ అన్ని అయిపోయినాయి. భవిష్యత్తులో ఉండబోయేది ఒకే ఇజం, అది టూరిజం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. అన్నింటికంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఏకైక రంగం వ్యవసాయం తర్వాత టూరిజం అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 14-19లో 2,000 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది 167 కోట్లు. అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఆ రోజుల్లో 11,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడు 500 మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. పర్యాటక అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. టూరిజానికి పరిశ్రమ హోదా కల్పిస్తామని ప్రకటించారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికి అనౌన్స్ చేస్తాం. మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు, చైనా హోటల్స్ రన్నింగ్ కోసం, అవన్నీ కూడా. టూరిజం వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్ కి చెప్పాను. బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్, అది హోటల్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికి ఇస్తాం. ల్యాండ్ లో ఇచ్చే ఇన్సెంటివ్ గానీ, క్యాష్ ఇన్సెంటివ్స్ గానీ, పవర్ ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం. మన ఇంటికి అతిథి వస్తే ఎలా చూసుకుంటామో రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల్ని అలాగే చూసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేను భూతంతో పోరాడాలి, మళ్లీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి. ఇలాంటి సమస్యలుంటాయి. అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకుని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాల్లో లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో, మన ఊరికి వచ్చిన టూరిస్ట్ ను కూడా అదే విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ప్రపంచంలో ఉండే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి వెళ్లి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైనుంది. ఆ సంకల్పంతో ముందుకు పోదాం.
టూరిస్ట్ అనేవాడు ఎంజాయ్ చేయడానికి వస్తారు, ప్రశాంతంగా ఉండడానికి వస్తారు, మంచి ఫుడ్ కోరుకుంటారు. అలాంటివన్నీ మనం కానీ ప్రొవైడ్ చేయగలిగితే కల్చర్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఆల్ ప్రోడక్ట్స్ టూరిజానికి కావలసిన ప్రోడక్ట్స్ తయారు చేసే బాధ్యత మీది, అది మార్కెట్ చేసే బాధ్యత నాది. శాంతి అనే థీమ్తో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించిన ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్దికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేసింది. 38 విభాగాల్లో అర్హులకు సీఎం చంద్రబాబు అవార్డులు అందించి సత్కరించారు. పలు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ది పనులు సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి పోర్టు వద్ద సౌండ్ అండ్ లైట్ సిస్టమ్, అనకాపల్లి సమీపంలోని బొజ్జనకొండలో సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ని ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఐఆర్సీటీసీ, ఏపీటీడీసీ మధ్య ఒప్పందం చేసుకున్నారు. కూటమి సర్కార్ రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ రంగంలో త్వరలోనే 100,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏపీ జెన్కో, ఎన్హెచ్పీసీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటిని 2 దశల్లో పూర్తికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో భాగస్వామ్య ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్హెచ్పీసీవీసీ ఎండీ రాజ్ కుమార్ చౌదరి, జెన్కో ఎండీ చక్రధర్ బాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పీఎస్పీలు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను 2 సంస్థలు సంయుక్తంగా అభివృద్ది చేస్తాయి. ప్రాజెక్టుల ఏర్పాటు వ్యయాన్ని సమానంగా భరిస్తాయి. దీని ద్వారా మొత్తంగా 106 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రతిపాదిత పీఎస్పీలను 2 దశల్లో పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా కొత్తగా 5,070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ, నిపుణులైన సిబ్బంది, నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ఒప్పందంలోని వాటా మేరకు ఏపీ జెన్కో సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పర్యావరణ, అటవీ శాఖల నుంచి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం, సాంకేతిక సిబ్బంది, తన వాటా కింద పెట్టుబడి మొత్తాన్ని ఎన్హెచ్పీసీ సమకూరుస్తుంది. పెట్టుబడి వ్యయం కింద అవసరమైన మొత్తాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి సమకూర్చేలా సంప్రదింపులు జరుపుతుంది. ప్రతి 5 ఏళ్లకు రొటేషన్ విధానంలో చైర్మన్ లేదా ఎండీ నియామకం ఉంటుంది. జేవీ కంపెనీ మొదటి చైర్మన్ గా ఏపీ జెన్కో వ్యవహరిస్తుంది. ఒక సంస్థ నుంచి చైర్మన్ ఉంటే మరో సంస్థ అధికారిని ఎండీ లేదా సీఎఫ్ఓగా జేవీ కంపెనీ నామినేట్ చేస్తుంది. ఒప్పందంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో భాగస్వామ్యం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వచ్చే అదనపు విద్యుత్తో గ్రిడ్ భద్రత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వేగంగా అనుమతులొస్తాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందే అవకాశం ఉంటుంది. మొదటి దశలో 50 రాజపాలెంలో ప్రతిపాదించిన 1800 మెగావాట్ల పీఎస్పీలు 7,735 కోట్లతో అభివృద్ది చేస్తారు. 54 నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. 2 దశలో 9,244 కోట్ల 43 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ జిల్లాలో ముద్దనూరు, దీనేపల్లిలో 2,070 మెగావాట్ల పీఎస్పీల నిర్మాణం జరుగుతుంది. 48 నెలల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదించారు. అన్నమయ్య జిల్లాలోని గడికోట పీఎస్పీని 7,291 కోట్ల 19 లక్షల వ్యయంతో 60 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. పీఎస్పీలకు సుమారు 11,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం సుమారు 50,395 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు అంచనా వేస్తున్నారు. జెన్కో, ఎన్హెచ్పీసీ ఏర్పాటు చేయనున్న 5 పీఎస్పీలకు 40,806 కోట్లు, పీఎస్పీలకు అవసరమైన సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 50,400 కోట్లు, భూముల లీజు కింద 8,900 కోట్లు, మొత్తంగా 106 కోట్లు పెట్టుబడులొస్తాయి. ఆంధ్రుల హక్కుగా ఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో విశాఖ ఉక్కును విలీనం చేసే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్లాంటు మనుగడకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుండటంతో సెయిల్లో విలీనం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండు బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడి ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను తిరిగి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపేలా కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. కూటమి ప్రభుత్వం చొరవతో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు 1324 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి ఫలితాన్ని చూపించనున్నాయి. విలీన ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఎండిసితో చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా పరిష్కారం ఆలోచిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, రెండు రోజుల కిందట రాష్ట విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సైతం విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన అంశాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. సెయిల్లో విలీనమైతే 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని కేంద్రం చెబుతోంది. దానికి అనుగుణంగా సెయిల్ సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నుల నుంచి 30 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అనుకుంటోంది. సెయిల్కు సంబంధించి 1 మిలియన్ ఉక్కు ఉత్పత్తి అదనంగా చేయాలంటే 7 ఏళ్ల సమయం పడుతుంది. అదే విశాఖ ఉక్కును విలీనం చేసుకుంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే తక్కువ పెట్టుబడితో 27.5 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరవచ్చు. సెయిల్లో విలీనానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 1 రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విలీనంతో కనీసం 30,000 కోట్లు ఆదా కావడంతో పాటు తక్షణమే ఉత్పత్తి సామర్థ్యం సాకారమవుతుంది. తద్వారా విశాఖ ప్లాంటుకున్న ఇనుప గనుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు టన్నుకు కనీసం 5 నుంచి 6 వేల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. భవిష్యత్తులో విశాఖ ఉక్కును మరో 5 మిలియన్ టన్నులకు విస్తరించి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. విశాఖలోని ఆర్ఐఎన్ఎల్ను నిలబెట్టే ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సంస్థకు బ్యాంకు రుణం సమకూర్చడం, స్టీల్ ప్లాంట్ భూముల విక్రయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్లాంటుకు రుణాలు అందించడంపై చర్చించారు. మరోవైపు ఉక్కు భూముల్లో ఎన్ఎండిసి పెల్లెట్ ప్లాంట్ ఏర్పాటుపై సమాలోచనలు సాగుతున్నాయి. పెల్లెట్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 1500 నుంచి 2,000 ఎకరాల ఉక్కు భూములను ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో పాగా వేసిన చిరుత జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత మంగళవారం ఓ రైతుకు తారసపడిన చిరుత పులి అటవీశాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాలకు చిక్కలేదు. అధిక జనాభా కలిగిన ప్రాంతాలు కావడంతో అది ఎటువైపు వెళ్లిందన్న అంశంపై తీవ్ర భయాందోళన నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కోసం అటవీ సిబ్బంది అన్వేషణ ముమ్మరంగా కొనసాగుతోంది. గత 22 రోజులుగా జనాల్ని హడలెత్తిస్తూ అటవీ శాఖను ముప్పు తిప్పలు పెడుతున్న చిరుత పులి తప్పించుకుని తిరుగుతోంది. పాదముద్రలు సేకరించి చిరుత సంచరిస్తున్నట్టు నిర్ధారించిన అటవీ అధికారులు 20 ట్రాప్, 10 సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో చిరుత ఆచూకీ కోసం నర్సరీల్లో జల్లెడ పట్టారు. అయినా ట్రాప్ కెమెరాలకు చిక్కలేదు. భారీ వర్షం కురవడంతో పాదముద్రల సేకరణకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో కడియపులంక, బుర్రిలంకలో తీవ్ర అలజడి నెలకొంది. జనం నర్సరీల్లో పనులు మానుకుని భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. చిరుతపులి రాజానగరం నుంచి రోడ్డు దాటి ఇతలకు వచ్చిందండి. ఫారెస్ట్ వాళ్ళు మనుషులు ఉండకూడదు అన్నారండి. వీళ్ళు ఎవరో ఉండకూడదు, వీళ్ళు ఉంటే పడదు అని చెప్తున్నారండి. అది అది అక్కడ ఉందో లేదో ఎవరికైతే వెళ్తాం ఇప్పుడు. ఇంకా అంటే అది ఇక్కడ ఉందండి, చేలోకి వెళ్తలేదు కదండి. కూలీలకి ఉత్పత్తి పోనట్టే కదా, వాళ్ళకి మరి వాళ్ళు మనీ పని చేసి ఉంటాయి డబ్బులు వస్తాయి. ఇక్కడ పులి తిరుగుతుందండి, వారం రోజులు మట్టి భయం పెడుతున్నారు ఇక్కడ జనం. మరి భయపడి మామూలు నిద్ర పడతలేదండి ఇక్కడ. అదే ప్రతి ఎవరి పనుల్లోకి వెళ్తలేదండి ఇక్కడ. ఈ పులి ఏ పక్కలిందన్నది పోయినం లేదు. ప్రజలు మాత్రం చాలా ఆందోళన, భయ ఆందోళనగా ఉన్నారు ఇక్కడ. మనుషులకి సేలకు వచ్చినా సరే ప్రశాంతం లేదు. ఏమవుద్దు ఏమవుతుందో భయం ఆందోళనతో గురైపోతున్నారు. మీరు ఈ నర్సరీ రైతులను ఆదుకోవాలని కోరుతున్న ప్రభుత్వాన్ని. డిఎఫ్ఓ గారు, ఫారెస్ట్ ఆఫీసర్లు, రెవెన్యూ వాళ్ళు అందరూ బోన్లు గట్టే అరేంజ్ చేసి అన్ని చాలా కృషి చేస్తున్నారు. కానీ దీన్ని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ఇది దీని జాడ దొరుకుతలేదు. దీన్ని బేగా పట్టుకోమని కొంచెం రిక్వెస్ట్ అండి.
చిరుతపులి నర్సరీల్లోనే ఉందా లేక వచ్చిన దారిలో దివాన్ చెరువు అభయారణ్యం వైపు వెళ్లిందా అన్నది తేలాల్సి ఉంది. అలాగే కడియం చుట్టుపక్కల మండపేట ఆలమూరు వైపు పయనించిందా అన్న అనుమానాలు ఉన్నాయి. చిరుత ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. చిరుతపులి ఎక్కడైతే మూవ్ అవుతుంది అని మేము అనుమానించాము. అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దాని యొక్క కదలికలు మేమేమీ గమనించలేదు. భారీ వర్షం కురియటం, దాని అడుగుజాడలు ఏమి గమనించలేదు, కనపడలేదు మాకు పాదముద్రలు. అదేవిధంగా ట్రాప్ కెమెరాలో నిక్షిప్తమైన ఫొటోస్ అన్నీ కూడా మేము మరలా డౌన్లోడ్ చేసి చూసాం. ఆ సమాచారంలో కూడా ఎక్కడ చిరుతపులి కదలికలు మేము గమనించలేదు. మరలా దాని కదలికలు మాకు ఎక్కడన్నా ప్రత్యక్షంగా ఎవరన్నా చూసినా లేదంటే దాని అడుగుజాడలు ఎక్కడన్నా గమనించినా దాన్ని బట్టి మేము తదుపరి కార్యాచరణని మేము నిర్ధారించుకుంటాం. మేము గతంలో ఏవైతే ఈ చిరుత ఆపరేషన్లో దీన్ని పట్టుకునే కార్యక్రమంలో భాగంగా అందరికీ అవేర్నెస్ కోసం ప్రజలకు ఏవైతే సూచనలు ఇచ్చామో అవన్నీ కూడా దయచేసి పాటించండి. ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిక్కకపోవడం, జనాలకు కనిపించకపోవడంతో చిరుతపులి ఎటువైపు సంచరిస్తోందన్నది తీవ్ర ఉత్కంఠ, భయాందోళన కలిగిస్తోంది. అన్నవరంలో వందే భారత్ రైలు నిలిపేందుకు కృషి చేయాలని ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, పుట్టా మహేష్ యాదవ్ ని తుని ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు ఇరువురికి లేఖ రాశారు. ప్రముఖ ఆలయాల్లో ఒకటైన అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది వస్తుంటారని లేఖలో పేర్కొన్నారు. సత్యదేవుని ఆలయం సమీపంలో తలుపులమ్మ ఆలయం కూడా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లి వందే భారత్ రైలుని అన్నవరంలో నిలిపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అవలంబించిన గుత్తాధిపత్య నమూనా దేశంలో ఉద్యోగాలను తుడిచిపెట్టిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ విధానాలతో ఎంఎస్ఎంఈలు నాశనమయ్యాయని, ఉద్యోగ సృష్టి ధ్వంసమైందని ఎక్స్ వేదికగా విమర్శించిన రాహుల్ ప్రజలు అవకాశాలు కోల్పోయేలా చేశారని మండిపడ్డారు. జీఎస్టీని సులభతరం చేసి బ్యాంకింగ్ను చిన్న వ్యాపారాలకు విస్తరించి ఉద్యోగ కల్పనను ప్రోత్సహించాలని సూచనలు చేశారు. బ్యాడ్ జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసమర్థ విధానాలతో చిన్న మధ్యతరహా పరిశ్రమలపై క్రమబద్దమైన దాడి జరిగిందని, అది భారత్ను ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నుంచి వినియోగిత ఆర్థిక వ్యవస్థగా మార్చిందని వెల్లడించారు. ప్రస్తుత వృద్ధి రేటుతో మనం చైనాతో పోటీ పడలేమని స్పష్టం చేశారు. దేశంలో గుత్తాధిపత్య వ్యవస్థలకు రాజకీయ వ్యవస్థపై నియంత్రణ ఉందన్న రాహుల్ గాంధీ, వారు ప్రభుత్వంపై క్రమబద్దమైన దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. భారత యువతకు నైపుణ్యం, సామర్థ్యం చాలా ఉన్నాయని, వారికి తోడ్పాటు అందించాలని కోరారు. కశ్మీర్ పేరు వినగానే క్రికెట్ అభిమానులకు ముందుగా అక్కడ తయారయ్యే క్రికెట్ బ్యాట్లే గుర్తుకు వస్తాయి. విల్లో కల్పతో తీర్చిదిద్దే అక్కడి బ్యాట్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. బ్యాట్ల తయారీలో ఘన చరిత్ర కలిగిన కశ్మీర్లో ప్రస్తుతం విల్లో వృక్షాల క్షీణత బ్యాట్ల తయారీ పరిశ్రమను దెబ్బతీస్తోంది. పర్యావరణ మార్పుల కారణంగా విల్లో చెట్ల సంఖ్య క్షీణించడం లక్షలాది మంది జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ ప్రాంతం అత్యంత ప్రామాణిక, నాణ్యత కలిగిన క్రికెట్ బ్యాట్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు గడించింది. అక్కడ తయారైన క్రికెట్ బ్యాట్లకు ఐసీసీ ఆమోదం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వాటికి మంచి మార్కెట్ ఉంది. క్రికెట్ బ్యాట్ల తయారీకి అనుకూలమైన కలప కలిగిన విల్లో వృక్షాలు అక్కడ విరివిగా పెరుగుతాయి. విల్లో కలప లభ్యంతో వందలాది బ్యాట్ల తయారీ పరిశ్రమలు అక్కడ నెలకొని లక్షలాది మందికి జీవనోపాధిని కలిగించాయి. అయితే పర్యావరణ మార్పుల కారణంగా విల్లో చెట్లు క్షీణదశకు చేరుకున్నాయని, ఆ కారణంగా బ్యాట్ల తయారీ పరిశ్రమలకు కలప కొరత ఏర్పడి మూతపడే ప్రమాదం పొంచి ఉన్నట్లు అక్కడి వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ క్రికెట్ బ్యాట్ల పరిశ్రమలు మూతపడితే సుమారు 150,000 మంది జీవనోపాధిని కోల్పోతారని బ్యాట్ల తయారీ పరిశ్రమల యజమానులు తెలిపారు. విల్లో చెట్ల క్షీణతతో జమ్మూకశ్మీర్ దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణాన్ని పునరుద్ధరించాలని వ్యాపారస్తులు లెఫ్టినెంట్ గవర్నర్ను కోరగా దానికి ఆయన అంగీకారం తెలిపారు. తమ అభ్యర్థన ఫలితంగా 2.5 కోట్ల మొక్కలను పెంచాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో విల్లో మొక్కలను నాటినట్లయితే బ్యాట్ల తయారీ పరిశ్రమ భవిష్యత్ అవసరాలకు భరోసాగా నిలిచి ఎంతో మందికి ఆదాయ మార్గంగా నిలుస్తుందని వ్యాపారస్తులు అంటున్నారు. అమెరికాలో హెలీన్ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫ్లోరిడా, దక్షిణ జార్జియా సహా మొత్తం ఆగ్నేయ అమెరికా అంతటా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఫ్లోరిడా, జార్జియా పరిసర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణా బృందాలు వందల మందిని పడవల సాయంతో రక్షించి సురక్షిత శిబిరాలకు తరలించాయి. ఉత్తర కరోలినాలో వరదలు పోటెత్తి కార్లు కొట్టుకుపోయాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి. అట్లాంటా, బక్హెడ్ పరిసరాల్లో పీచ్ ట్రీ క్రీక్ ఉధృతికి స్థానికులు ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. వాల్డోస్టాలో హెలీన్ ఈదురుగాలుల ధాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్లోని హెజ్బోల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 6 మరణించారని, 91 గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. హెజ్బోల్లా అధినేత హసన్ నస్రల్లా లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఐడీఎఫ్ దాడిలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఏడాది కాలంగా బీరూట్లో జరిగిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇది ఒకటని తెలిసింది. హెజ్బోల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్పై దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ నుంచే అనుమతిచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన ఆయన దాడుల నేపథ్యంలో షెడ్యూల్ కన్నా ముందే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. అంతకుముందు ఐరాసా సర్వసభ్య సమావేశంలో హమాస్, హెజ్బోల్లా, ఇరాన్కు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. లెబనాన్ సరిహద్దుల్లో లక్ష్యాలను సాధించే వరకు పోరాటం ఆగదని, హెజ్బోల్లా నుంచి రోజువారీ రాకెట్ దాడుల్ని ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. లొంగకపోతే పూర్తి విజయం సాధించే వరకు హమాస్పై యుద్దం తప్పదన్నారు. ఇరాన్లో ఇజ్రాయిల్ ఆయుధాలు చేరుకోలేని ప్రదేశమేదీ లేదని, వారు దాడి చేస్తే ప్రతిదాడి తప్పదన్నారు.